విక్రమసింహపురి యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో నాడు జరిగిన అనేక విషయాలను దాని ఏర్పాటుకు చేసిన కృషిని మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి తెలియజేశారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాటి మంత్రిగా గంటా శ్రీనివాసరావును తీసుకొచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయించదలిస్తే నాడు ఓడిపోయి ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గంటా శ్రీనివాసరావుపై అలిగారని ఈ సందర్భంగా కాకాని గుర్తు చేశారు. యూనివర్సిటీ ఏర్పాటుకు తాను చేసిన కృషి, తెచ్చిన నిధులు, నెల్లూరు నుంచి కాకుటూరుకు యూనివర్సిటీ తరలింపు నిర్మాణాలు, ఇతర విషయాలను ఆయన మీడియా ముందు వివరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారు ఉంటే గంటా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్లి అయ్యా మహానేత రాజశేఖర రెడ్డి గారు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి యూనివర్సిటీ ఒకటి ఇచ్చాడు, విక్రమసింహపురి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ పాపం ఆయన ప్రారంభించాడు, దురదృష్టవశాత్తు ఆయన లేడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి స్థలాన్ని ఎంపిక చేసి ఫౌండేషన్ వేసి వెళ్ళాడు. అడవిలాగా ఉంది, చుట్టూ గోడలు కూడా పూర్తి కాలేదు. మీరు ఏదన్నా నిధులు ఇచ్చిందని ప్రారంభించదని చెప్పి పదే పదే కోరితే ఆయన అలాగే చేద్దాం, దానికి సంబంధించినటువంటి నిధులు ఇస్తానని చెప్పి చెప్పి తిరగంగా తిరగంగా నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత ఒక మూడు నెలలు అదే పని మీద ఇది చేయండి ఇది చేయండి ఇది చేయండి అని కోరితే 2/8/2014 రోజు అకాడమిక్ బ్లాక్ ఫౌండేషన్ ఇచ్చాడు. అంటే అప్పటికి నేను శాసనసభ్యుడిని ప్రాంతానికి సంబంధించి అప్పుడు దాకా ఈ యూనివర్సిటీ క్యాంపస్ లో ఒక్క సేవా పథకం కానీ శంకుస్థాపన కానీ జరగలేదు. ఫస్ట్ 2/8/2014 చేశాను. ఆ రోజు నేను తెచ్చానని నేను పిలిచానని నా కోరిక మీద గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చాడని సోమిరెడ్డి గారికి ఆ కార్యక్రమానికి ఎక్కొట్టాడు. నేను ఓడిపోయి ఉంటే ఆయన పిలిస్తే నాకు సంబంధం లేకుండా మీరు ఎట్లా వస్తారు ఒక రోజు పెట్టండి అన్నాడు. ఆయన ఏదో పిలిచాడు డెవలప్మెంట్ వర్క్ కదా అని చెప్పి వేస్తున్నామంటే వేయడానికి లేదని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడితే అడ్డగోరిక దానికి వినకపోతే 2/8/2014 రోజు ఓ 13.85 కోట్లకు సంబంధించినటువంటి నేను తీసుకొచ్చి శాసనసభ్యుడిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సేవా పలకం. ఆ తర్వాత ఒకసారి చూస్తే దీనికి సంబంధించినటువంటి దాంట్లో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ బ్లాక్ సంబంధించి ఫస్ట్ యూనివర్సిటీ పెట్టాము అని చెప్పి 31/1/2009 రోజు దానికి సంబంధించినటువంటి ప్రకటన వచ్చింది. 24/2/2009 రాజశేఖర రెడ్డి గారు ఇనాగ్రేషన్ పనిచేశాడు. అంటే టెంపరీగా తాత్కాలికంగా ఉన్నటువంటి భవనాల్లో మనం ఆ రోజు ఇనాగ్రేషన్ చేసి దాన్ని నెల్లూరులోనే కొద్ది రోజులు విఆర్ కాలేజీలో పినాకిని పక్కన ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో కొద్ది రోజులు నడిపాం. దానికి సంబంధించి ఇచ్చినటువంటి టెంపరీ బిల్డింగ్ అకాడమిక్ బ్లాంక్ ఫౌండేషన్ ఏం చెప్పినట్టుగా 2/8/2014 ఇచ్చాను. అసలు వాళ్ళందరూ పక్కకు పోయారు. ఆ బోర్డులు ఏం కనిపోయి చూడండి, ఆ బోర్డులన్నీ ఎక్కడెక్కడ మూలమూల పారేశారు. నకిలీ వాడు మాత్రం దొంగోడు చంద్రబాబు పెద్దగా 6/1/2018 రోజు పెద్ద బ్లాక్ కట్టినారు, ఒక పక్క ఇంగ్లీష్ లో ఒక పక్క తెలుగులో. అసలు పక్కకు పోయాడు. నకిలీవాడు ముందుకొచ్చి 2014లో ఫౌండేషన్ ఇస్తే 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ ముందు 6/1/2018 దాన్ని బ్లాక్ చేసి దాన్ని ఆ బ్లాక్ ను ఓపెన్ చేసి 57 కోట్ల రూపాయలు ప్రకటించాడు యూనివర్సిటీ. అబ్బాస్ యూనివర్సిటీ మనం అనుకున్నాం కాలం కానటువంటి యూనివర్సిటీ వచ్చేస్తుంది నెల్లూరులో అని చెప్పి అనుకున్నాం. 57 కోట్లు ఒక్క రూపాయి. చంద్రబాబు నాయుడు ఈరోజు వచ్చేటువంటి మాట నేను అడిగిన వాళ్ళకి సమాధానం చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రకటన, చంద్రబాబు హయాంలో నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా, మీరు 9 సంవత్సరాలు ఏం చేశారని కాబట్టి దాన్ని కూడా కలుపుకుంటే ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఆ రోజు ఫౌండేషన్ 4 నెలలకి నేను పెద్దగా ప్రతిపక్షంలో పనిచేయలేకపోయినా ఏదో ఒక విధంగా 2018 దీని ఓపెనింగ్ అంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నంత వరకు కనీసం విక్రమసింహపురి యూనివర్సిటీ ఇక్కడికి తరలిరాలి, బిల్డింగ్ పూర్తి కాల నా హయాంలోనే చిన్నగా ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఈ రోజు మనం ఏదైతే కూర్చొని ఉన్నామో అకాడమిక్ బ్లాక్ దీన్ని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అకాడమిక్ బ్లాక్ రెండు కంటే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని ఉన్నటువంటి దాన్ని దీన్ని పాపం ఏదో సర్దుబాటు చేసి అకాడమిక్ బ్లాక్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ రెండు కలిపి దీన్ని పూర్తి చేశాం. ఆ తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి లైబ్రరీ బిల్డింగ్ కి భూమి పూర్తి చేసి వదిలేశారు, దాన్ని ఈ రోజు పూర్తి చేశాం. ఈ రోజు ఉన్నటువంటి ఉమెన్స్ హాస్టల్ దాన్ని పూర్తి చేశాం ప్రారంభించాం. అదేవిధంగా వచ్చినప్పుడు పాపం బాయ్స్ గర్ల్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేదు, మాకు ఏదైనా జిమ్ ఉంటే బాగుంటుందని బాయ్స్ కు జిమ్ గర్ల్స్ కు జిమ్ పెట్టాం. లైబ్రరీ బిల్డింగ్ అయింది, కంట్రోల్ రూమ్ ఎగ్జామినేషన్ బ్లాక్ ఈ రోజు పూర్తవుతుంది. ఈ రోజు బీసీ గారు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఏదైతే ఉందో బీసీ గారు అది పూర్తి చేసి ఈ రోజు బీసీ గారు ఇక్కడ పాపం టెంపరీ గా ఉన్నటువంటి బీసీ గారు అక్కడ షిఫ్ట్ అయ్యాడు. కాబట్టి ఏదన్నా అభివృద్ధి అని చూస్తే 2014 ఆగస్టు 2 నుంచి అంటే నేను ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచే ఈ ప్రాంతానికి సంబంధించి కనీసం తట్టెడు మట్టి కానీ లేదా ఒక బస్తా సిమెంట్ కానీ మొదలు పెట్టడం జరిగింది అనేటువంటిది గుర్తిస్తే మంచిది. కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్తున్నా. నేను శాసనసభ్యుడిగా అయినంత వరకు ఒక్క పని జరగల,
నేను శాసనసభ్యుని అయిన తర్వాత దీనికి సంబంధించి పనులు ప్రారంభమయ్యి అధికారం వచ్చిన తర్వాత ఆ పనులు ఊపందుకోవడం జరిగింది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ రోజు ప్రతిష్టాత్మకమైనటువంటి మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకొనుటకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకనాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ